రాష్ట్రంలో డాక్టర్లు హాస్పిటల్స్ పై జరుగుతున్న దాడులకు నిరసనగా ప్రకాశం జిల్లా చీరాలలో ఇంజన్ మెడికల్ అసోసియేషన్ హాల్ వద్ద డాక్టర్లు నిరసనను వ్యక్తం చేశారు. ఇక ఈ సందర్భంగా ఐఎంఏ డాక్టర్ భవానీ ప్రసాద్, డాక్టర్ వరిపూటి అమృతపాణి, డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో తమ ప్రాణాలకు సైతం తెగించి ఎంతో మందికి వైద్యం చేస్తున్నామని పేర్కొన్నారు. తమకు కుటుంబాలు ఉన్నాయని అన్నారు. కోవిడ్ బాధితులకు చికిత్స చేస్తూ అనేక మంది వైద్యులు మృతి చెందారని పేర్కొన్నారు. కొంతమంది చివరి క్షణాల్లో వైద్యశాలలో చేరి చనిపోతున్నారన్నారు. ఇక చికిత్స పొందుతున్న రోగి చనిపోవడానికి వైద్యులు వైద్యశాలలే కారణంగా ఆరోపిస్తూ భౌతిక దాడులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. డాక్టర్లకే కరోనా వచ్చి చనిపోతున్నారని కూడా గుర్తు చేశారు. ఇక వైద్యశాలలపై భౌతిక దాడులకు పాల్పడితే నాన్ బెయిలబుల్ కేసులు పెడతామన్న ప్రభుత్వ ఉత్తర్వులను అమల్లోకి తీసుకురావాలని కోరారు. మా ప్రాణాలని పణంగా పెట్టి ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు కానీ భార్య కానీ పిల్లలకు కానీ కోవిడ్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి పోవటానికి కూడా సంశయిస్తూ ఉంటారో, అటువంటి పరిస్థితుల్లో కూడా మేము మా వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సెలైన్ పెట్టడం కానివ్వండి, ఆక్సిజన్ పెట్టడం కానివ్వండి, వాళ్ళకి ఇంకా వేరే వేరే పరీక్షలు చేయటం కానివ్వండి అనే వెంటిలేటర్ ద్వారా కానీ చికిత్సలు అందిస్తూ ఉంటాం. ఖచ్చితంగా మాకు తెలుసు మాకు కోవిడ్ అటాక్ అవ్వబోతా ఉంది, లేకపోతే ఇంకా ఏదైనా జరుగుతుంది అని. కానీ మేము ధైర్యంగా పోతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మీకోసం మేము 18 నుంచి కొన్ని హాస్పిటల్లో 18 నుంచి 20 గంటల వరకు పనిచేస్తూ ఉన్నారు ఫ్రంట్ లైన్ కోవిడ్ వారియర్స్గా. ఇటువంటి వాళ్ళ మీద చాలా చోట్ల హాస్పిటల్ పైన కానివ్వండి, వైద్యుల పైన కానివ్వండి, వైద్య సిబ్బంది పైన కానివ్వండి దాడి జరగటం అనేది చాలా హేయమైన చర్య ఇది. ఒక పక్క గవర్నమెంటు మమ్మల్ని బిజినెస్ సెక్టార్గా గుర్తిస్తూ ఉంటే, ప్రజా సంఘాలు ప్రజలంతా కూడా మమ్మల్ని సోషల్ సర్వీస్గా ఉండేవాళ్ళుగా పెట్టి మమ్మల్ని హింస పెడతా ఉన్నాయి. డాక్టర్ కూడా ఇలా చేస్తే ఎట్లా అంటారు? డాక్టర్ కూడా కుటుంబం ఉంటుంది, వైద్య సిబ్బంది కూడా కుటుంబం ఉంటుంది. మేము కూడా మనుషులమే, మేము కూడా కొంతవరకే చేయగలుగుతాం. ఎక్కడో ఒక ఇంజెక్షన్లో రియాక్షన్ వస్తే దానికి డాక్టర్ ఎట్లా బాధ్యత అవుతాడు? ఏదో ఒక ప్రొసీజర్లో వాళ్ళకున్న లోపాలను బట్టి ఏదైనా జరగడానికి జరిగితే దాన్ని డాక్టర్ని వైద్య సిబ్బందిని బాధ్యుల్ని చేస్తూ వారి మీద దాడి చేయటం అనేది చాలా దుర్మార్గం. మేము ఖచ్చితంగా గతంలో మా పోరాటాలన్నిటికీ ప్రభుత్వం స్పందించి హాస్పిటల్ మీద కానీ వైద్యుల మీద కానీ దాడి చేస్తే దాన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్గా పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ అది అమల్లోకి ఎంతమటికి రాలేదు. మేము మరలా చెప్తా ఉన్నాం, అడుగుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైద్య సిబ్బంది పైన కానీ వైద్యుల పైన కానీ హాస్పిటల్ మీద కానీ దాడి జరిగితే ఖచ్చితంగా వాళ్ళకి నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద పెట్టడమే కాకుండా కఠినంగా శిక్షించాలని కోరుకుంటా ఉన్నాం. డాక్టర్ల పైన, మెడికల్ సిబ్బంది పైన, హాస్పిటల్స్ పైన జరుగుతున్నటువంటి ఈ భౌతికమైనటువంటి దాడులను ఐఎంఏ తీవ్రంగా ఖండిస్తుంది. దీనికి ఎప్పుడూ కూడా పర్మనెంట్ సొల్యూషన్ చూపించలేకపోతున్నాయి ప్రభుత్వాలు. ఐఎంఏ తరపు నుండి మేము డిమాండ్ చేసేది ఒక్కటే, ఏదన్నటువంటి తప్పు కానీ జరిగినట్టయితే ఐఎంఏ తరపు నుండి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా తప్పు జరిగి పేషెంట్కి ఏమైనా ఇబ్బంది జరిగితే ఐఎంఏ ఎప్పుడు దానికి సపోర్టివ్గా ఉండదు. కానీ అట్లానే నిరంతరం పనిచేసేటటువంటి డాక్టర్ల మీద ఇలాంటి భౌతిక దాడులు చేస్తున్నటువంటి వ్యక్తులు, కొన్ని శక్తుల్ని మాత్రం ఐఎంఏ మాత్రం ఎప్పుడు ఉపేక్షించదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ పాత్రికేయ మిత్రులకు కూడా మేము తెలియజేసేది ఏంటంటే, ఈ విషయం మీద అవగాహన ప్రజల్లో ఎక్కువ, ఎందుకంటే మాతో పాటు మీరు కూడా ఈ కోవిడ్ టైంలో ఎంతో కష్టపడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని ప్రజల లోపలికి తీసుకెళ్లి వాళ్ళలో ఒక అవేర్నెస్ తీసుకురావాల్సిందిగా మేము మీ అందరినీ కోరటం జరుగుతుందండి. అసలు వైద్యులంటే ప్రాణాలు రక్షించేవాళ్ళు కానీ ప్రాణాలను ఎక్కడ భక్షించేవాళ్ళు కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వైద్యుడు అనేవాడు ఎప్పుడు కూడా మీ ప్రాణాలను రక్షించడానికి ఉపయోగపడతాడు తప్ప ఎప్పుడు మీ ప్రాణాల మీద భక్షించాలని ఎప్పుడు ట్రై చేయడు. అట్లాగే అత్యవసర సమయాల్లో కూడా
అనేక మంది ప్రాణాలను కాపాడిన సందర్భాలు ఈ డాక్టర్లు ఉంటాయి. ఈ వైద్యులపై ఇట్లా మానసిక భౌతిక దాడులు చేయడం వల్ల వైద్యుల మనసు కష్టం కలుగుతుంది. సమాజంలో మనిషిని గురించి ఆలోచించే మహానుభావులంతా కూడా ఆలోచించి డాక్టర్లకు రక్షణ కల్పించాలి, హాస్పిటల్ సిబ్బందికి రక్షణ కల్పించాలి. తర్వాత వీళ్ళకి ఏదైతే నష్టం ఉన్నదో దానికి సమాజంలో వ్యక్తులే బాధ్యులయ్యారు కాబట్టి, సమాజం అంటే ప్రభుత్వమే కాబట్టి, ప్రభుత్వం వాళ్ళు కూడా వీళ్ళకి ఎప్పుడైనా కొన్ని ఆర్థిక నష్టాలు జరిగినప్పుడు ఏదో ఒక ఇన్సూరెన్స్ రూపంలో కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళకు కూడా ప్రభుత్వం వాళ్ళు కొంత కాంపెన్సేషను